ప్రపంచంలో ప్రజలందరినీ సర్వే చేసి వాళ్ళలో అందరి అందరినంటే మనల్ని కాదు దా సర్వేలో పాల్గొనేటువంటి వివిధ దేశాల వాళ్ళందరినీ మాట్లాడి మీకు ఎవరైతే బెస్ట్ లీడర్గా కనబడుతున్నాడు ప్రపంచంలో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మరొకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా గ్లోబల్ లీడర్ ఆఫ్ ప్రూవల్ రేటింగ్స్లో నెంబర్ వన్గా ఉన్నారు డెబ్బై ఎనిమిది శాతం మంది ప్రపంచ ప్రజలు నెంబర్ వన్గా మోడీని ఎన్నుకుంటున్నారు నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మెక్సికో అరవై ఎనిమిది శాతం మంది మెక్సికో అధ్యక్షుని ఎన్నుకుంటున్నారు స్విట్జర్లాండ్ అరవై రెండు శాతంతో మూడో స్థానంలో ఉంటే ఆస్ట్రేలియా యాభై ఎనిమిది శాతంతో నాలుగో స్థానం బ్రెజిల్ యాభై శాతంతో ఐదో స్థానంలో ఉంది నెంబర్ వన్గా మరొకసారి నరేంద్ర మోడీని ప్రపంచ ప్రజలు ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీని అంగీకరిస్తున్నారు ఇది నచ్చదు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదో బచ్చా శాంపుల్స్ అండి వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు ఏదో బచ్చా శాంపుల్స్ ముప్పై నలభై వేల మంది తీసుకుంటే సరిపోతుందా ఫోనుల్లో మాట్లాడేమంటారు సరిపోతుందా అంటారు గుడ్ చాలా మంచి పాయింట్ మరి అదే ముప్పై నలభై వేల మంది ఓటేస్తే కూడా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఓటేస్తే కూడా ఆయన్ని అంగీకరించలేరే మరి ఎవడో ఒక ఐదుగురు పది మంది కలిసి ఇంటెన్ అనే ఒక సంస్థ పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అదాని పంచోడు కాదు వ్యాపారస్తుడు దుర్మార్గుడు అని చెప్పగానే మీరందరూ ఎట్ట నమ్ముతున్నారు లాజికల్గా ఒకసారి ఆలోచించండి